హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు రుణమాఫీ 2 లక్షల రూపాయలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో మనకు కొత్త అర్హతలను అయితే విడుదల చేశారనమాట. ఇక ఏ అర్హతలు విడుదల చేశారు, ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం విడుదల తెలుసుకుందాం. అలాగే ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే రైతు రుణమాఫీ జమ అవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద లైక్ బటన్ వద్ద లైక్ చేసి షేర్ చేసేయండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. 25 ఆగస్టులోపు పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రుణమాఫీ ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు తీసుకున్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుందని చెప్పడం జరిగింది. అంటే గతంలో నుంచి కూడా ఇప్పటివరకు అంటే డిసెంబర్ 7, 2023 వరకు కూడా ఎవరైతే 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకున్న రైతులకైతే డబ్బులు అయితే వేయరండి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోవాలి. ఖచ్చితంగా మీ ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి, బ్యాంక్ ఖాతా కూడా అప్డేట్లో పెట్టుకోవాలి. అలాగే ప్రతి నెల కూడా మీరు బ్యాంకులకు రుణమాఫీ అనేది సక్రమంగా చెల్లించి ఉండాలి. ఇలా ఉన్న అర్హతలు ఉన్న వారికి మాత్రమే తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద మనకు 2 లక్షల రూపాయలను 2025 లోపు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.